ఒకవేళ అంటే ఇప్పుడు పాటశెట్టి గారికి కాకుండా అటు జుత్తుల గారికి ఇస్తే గనక మరి మీరు సపోర్ట్ చేస్తారా మీ కేడర్ అంటే జనసేన కేడర్? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా జన సైనికులు అన్న వాళ్ళు నిజమైన జన సైనికులు. పవన్ కళ్యాణ్ గారిని మాట మా శిరోదయం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేస్తామండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పార్టీకి రావాలి, మా కష్టపడి మా ఇన్ఛార్జ్ గారికి టికెట్ రావాలి ఫస్ట్ మేము కోరుకుంటాం, ఆశిస్తాం. తరువాత ఒకవేళ లేదు ఇక్కడ రాజకీయ సమీకరణాల దృష్ట్యా, ఇక్కడ నియోజకవర్గ బలాబలాల దృష్ట్యా, ఇక్కడ మనకి విన్నింగే ముఖ్యం, ఇక్కడ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి, మన గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది, మనకి వచ్చిన డేటా ఇలా ఉంది, దాన్ని బట్టే మేము టికెట్ ఇస్తాం. సో మీకు మీరు అన్నట్టే నెహ్రూ గారికి ఇస్తున్నాం అని చెప్పన్నా కూడా ఖచ్చితంగా చేయడానికి మీకు సిద్ధమేయండి. ఎందుకంటే మాకు డే వన్ ఒక పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలి, ఆయన నిర్ణయాన్ని మీకు సిరుదారిగా భావించాలని చెప్పి మొదలుపెట్టిన ప్రయాణం. అంటే మీరు కరెక్టే, సీఎం గా మీరు చూడాలనుకుంటున్నారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? మరి ఈసారి టీడీపీ పొత్తు ఉంటది, అటు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, వీళ్ళిద్దరిని కాదని పని పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు అనౌన్స్ చేయలేదు సీఎం పొత్తులో సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అని, ఉంటారని మీరు అనుకుంటున్నారా? ఎవరైనా అనౌన్స్ చేయాలండి, ఇప్పుడు పార్టీ పెట్టిన అది ఎవరైనా సరే సీఎం వదిలిన పార్టీ పెడతారండి. అలాంటిప్పుడు నీవే సీఎం ఏం సీఎం ఎలా అంటారండి? ఖచ్చితంగా రిజల్ట్ తర్వాత ప్రజలు ఇచ్చే ఆయన చెప్పిన మ్యాండేట్ని బట్టి ఖచ్చితంగా మన బలబలం బట్టి అప్పుడు చూసుకుందాం చెప్పి ఆయన చెప్పారు. నేను సీఎం అవుదే పూర్తిగా నేను అంగీకరిస్తానని చెప్పి పిఠాపురం సభ నుంచి మొదలు పెట్టి ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు. పదే పదే ఎలా చెప్పుకుంటామండి, ఇప్పుడు నేను మండల అధ్యక్షుని, నేను మండల అధ్యక్షుని, మండల అధ్యక్షుని నీకు అస్తమని చెప్పుకోం కదండి. అది పవన్ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేతగా ఆయన సీఎం అవుదే పార్టీ పెడతారు. ఖచ్చితంగా ఆయన సీఎం, ఖచ్చితంగా మీరు చూద్దరు కానీ మీరు ఏ ఈక్వేషన్ లో సీఎం అవుతారో మీ నోటి చెప్పిన అవసరం లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీఎం చూడబోతున్నాం, అది పవర్ షేరింగ్ లేదా పూర్తిగా 5 ఇయర్స్ అది ఏంటి అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుందండి. ఖచ్చితంగా మీ సీఎం చూద్దామని వచ్చాం, ఆయన నిర్ణయాన్ని ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఎవరికి సీట్ ఇచ్చినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. అందరినీ కలుపుకోలేదు, చిన్న అసంతృప్తి ఏమైనా కూడా పార్టీ ఆ విషయంలో పార్టీ చూసుకుంటుంది, పార్టీ అధినాయకం చూసుకుంటుందండి, అది ఇబ్బంది లేదు. మీరు సపోర్ట్ చేస్తా అంటున్నారు ఇక్కడ ఉన్న క్యాండిడేట్ కి అవసరం అయితే టీడీపీకి ఇస్తే గనక, కానీ టీడీపీ అంటే మీ జనసేన పార్టీ క్యాండిడేట్ కి సీట్ ఇస్తే కనుక టీడీపీ కేడర్ కావచ్చు, టీడీపీ నాయకులు కాబట్టి ఎవరన్నా సపోర్ట్ చేస్తారనుకుంటున్నారా? మరి చేస్తారండి, మా జనసేన వచ్చిన కూడా వాళ్ళు చేయాలండి, దాన్ని మిత్రధర్మం అంటారండి. ఇప్పుడు మాకు ఇస్తే మేము ఎలా చేస్తామని చెప్తున్నామో వాళ్ళు కూడా అదే ఉద్దేశంతో ఉన్నప్పుడే పొత్తు సక్సెస్ అవుతుందండి, పొత్తు ధర్మం పాటించిన వాళ్ళు అవుతాం. ఖచ్చితంగా మొన్న నెహ్రూ గారితో మేము మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, పవర్ షేరింగ్ పవన్ కళ్యాణ్ గారే కాదు, గ్రౌండ్ లో కూడా పవర్ షేరింగ్ వచ్చినప్పుడే సర్పంచ్ ఉండాలి, సర్పంచ్ గారు అంటే సెరుకు 2 పంచుకుని, నాకు ఎంపీటీసీ ఉంటే సెరుకు ఎంపీటీసీ, సెరుకు 2 ఎంపీటీసీ పంచుకోవాలి, ఇలా ఉన్నప్పుడే మీకు కూడా సమన్యాయం జరిగింది చెప్పి ఆయన నోటితో చెప్పడం జరిగింది. అలా మా కేటర్కి తగు గుర్తింపు, తగు న్యాయం ఇష్యూ చేసినప్పుడు ఖచ్చితంగా సత్ఫలితాలు మంచిగా వస్తాయండి. అంతే తప్ప ఓటెక్కేక ఇంకోలా సామెతనోడు కాకుండా ఖచ్చితంగా మనం అది చేసినప్పుడే ఏంటంటే ఆ కేటర్ కష్టపడున్నారు, పార్టీ కూడా బలంగా ఉంది, వా కేటర్ తగు స్థాయి న్యాయం ఇంకా చేద్దామని చెప్పి టీడీపీ అనుకున్నప్పుడు, టీడీపీ వర్గాన్ని కూడా గౌరవిద్దాం వాళ్ళతో కలిపి చేద్దాం చెప్పి మీ జనసేన అనుకున్నప్పుడే పొత్తు ధర్మం పరిచయం అవుతాం, పొత్తు మంచి సత్ఫలితాలు ఇస్తాయి. అంటే టీడీపీ గురించి మీరు అన్నట్టు ఏరు దాటాక తెప్పదాగలేసే టైప్ అని చాలా మంది జనసేనకు సంబంధించిన వాళ్ళే అంటే వాడుకుని వదిలేసే టైప్ అటు టీడీపీ కేడర్ కావచ్చు, టీడీపీ అధినాయకత్వం కావచ్చు, గతంలో కూడా చేసింది పవన్ కళ్యాణ్ గారు 2014లో ఆయన ఎటువంటి ఆలోచనలు లేకుండా సపోర్ట్ చేశారు, 2019కి వచ్చేపటికి ఆయన పక్కన దూసేసిన పరిస్థితి అయితే ఉంది, మళ్ళీ అదే పరిస్థితి ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారు ఇప్పుడు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు? మరి మీరు చెప్పింది నిజమండి, 2014 సపోర్ట్ చేశాం, ఎలా చేసామండి, బేషరతుగా చేసి ఏం ఆశించలేదు, కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు అనే ఒక బలం తప్ప నెంబర్ పరంగా మా బలం లేదండి, అంటే అసెంబ్లీలో మీరు సపోర్ట్ చేసి అక్కడ పోటీ చేయలేదు. సో అప్పుడు మా మాటల్లో ఎంతవరకు చెల్తాయి అనేది కూడా మీరు ఆలోచించాలి. ఇప్పుడు అలా ఎప్పుడు ఆ పరిస్థితి కాదండి, ఇక్కడ అసెంబ్లీలో బలం మేము కూడా ఉంటామండి. సో ప్రభుత్వం ఏర్పాటు అవ్వాలంటే ఖచ్చితంగా మా ప్రస్తావన లేకుండా, మా హస్తం లేకుండా, మా ప్రేమే లేకుండా జరగదు. సో 2014 వేరు, ఇప్పుడు వేరండి, ఇప్పుడు అసెంబ్లీలో మేము ఉంటాం, సమబలం మేము ఉంటాం. సో అటువంటిది ఏదైనా పరిస్థితులు వస్తే చూస్తూ కూర్చోవడం కదా పవన్ కళ్యాణ్ గారు అంత చేతగాని మనిషి అయితే కాదు. అటువంటి గతంలో చూశారు మీరు ల్యాండ్ ఎక్విప్మెంట్ అది అంటారు కదా మనకి అమరావతిలో రైతులది వచ్చినప్పుడు రైతులకు ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకోవాలి, 33 ఎకరాలు ఎందుకు ఇబ్బంది పడి తీసుకోవడం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మీరు వాళ్ళ ఇష్టపూర్వకంగానే సమీకరణ చేయండి అని చెప్పి వాళ్ళ కోసం కూర్చోవడం జరిగింది, ఉండవల్లిలో కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో. అలా ఏంటి ఉద్ధరణ సమస్యల గురించి కూడా ప్రభుత్వం ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం అప్పట్లో టీడీపీ వారు సానుకూలంగా స్పందించారు, ఏమి లేకుండానే అలా మీరు సాధించగలం చాలా. ఇప్పుడు అసెంబ్లీలో బలం, ఖచ్చితంగా ఆ బలంతో ఒకవేళ మీరు చెప్పినట్టు ఏరు దాడికి తెప్ప తగిలిస్తే ఆ బలంతో ఏం చేయాలో పవన్ కళ్యాణ్ గారు తెలుసు, అంతగా మిగతా నాయకులుగా పవన్ కళ్యాణ్ గారు కూర్చోరు.
ఇప్పుడు అటువంటి రిస్కులు చేస్తారని కూడా వెళ్ళకోవట్లేదు టీడీపీ ప్రస్తున్న పరిస్థితిలో మా పవన్ కళ్యాణ్ గారిదే పెత్తనం పవన్ కళ్యాణ్ గారే నిర్ణయం ఫైనల్ అవుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం ఆశిస్తున్నాం।